సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ క్యాడ్మస్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఫైన్. సో మన ఛానల్లో 1 వీక్ బ్యాక్ కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ చేశాను. సో యాక్చువల్లీ అక్కడ 4 స్టేట్స్ మెన్షన్ చేశాను, కేరళ, కన్యాకుమారి, హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో దాంట్లో చాలామంది హైదరాబాద్ మెన్షన్ చేశారు అండ్ ఓటింగ్స్ కూడా హైదరాబాద్కే ఎక్కువ వచ్చింది. సో యాజ్ యూ సెడ్, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్, బస్ కోసం వెయిట్ చేస్తాను. సో ఈరోజు నైట్ ఎక్కితే రేపు మార్నింగ్ వెళ్ళిపోతా. వీలైతే బస్ బ్లాగ్ కూడా మీకు చూపిస్తా. సో గైస్, ఫైనలీ బస్ ఎక్కేసాము. యాక్చువల్లీ నేను టాప్లో బుక్ చేసుకున్నా, సో పైన ఉన్నా. సో కింద అయితే నాకు సెట్ అవ్వదు, సింగిల్ సీట్ పైన బుక్ చేసుకున్నా. సో దట్ మన పక్కన ఎవరు రారు, సో ఫ్రీగా ఒక్కడిగా నిద్రపోవచ్చు, సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నా, నాకు తెలిసి 1500 రూపీస్ అనుకుంటా టికెట్. సో అది ఏం పెద్దగా లేదు, ఇక్కడ చూసే లైట్స్ ఇంకా పనిచేయలేదు. నేను యాక్చువల్లీ ఫ్లాష్ పెట్టుకొని ఇక్కడ, మీకు అంత బ్రైట్నెస్ వస్తుందంటే దానికి ఫ్లాషే మెయిన్ రీజన్, ఫోన్ ఫ్లాష్. సో ఇక్కడ సార్ లైట్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు చూసే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, అది పనిచేస్తుందో లేదో తెలియదు, నేను ఇంకా ట్రై చేయలే. సో ఇప్పుడే కూర్చున్నాను. సో ప్లేస్ అయితే చాలా చిన్నదే, సో ఒక్కరికి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఇది నాకు తెలిసి సరిపోదు, ఎందుకంటే మీరు చూడండి ఎంత స్మాల్ ప్లేస్గా ఉందో. సో ఇంతే ప్లేసు, పక్కన చూస్తాము ఎలా ఉందో. సో అది వచ్చి పైన కంపార్ట్మెంటు, సో దట్ ఇద్దరు ఉండొచ్చు, కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో రిమైనింగ్ అంతా సేమే. సో ఇక్కడ యూజువల్గా నేను పోయే బస్సెస్లో వాటర్ బాటిల్స్ అంతా ప్రొవైడ్ చేస్తారు, కానీ ఈ బస్సులో 1500 రూపీస్ తీసుకున్నారు, కానీ బస్సులో ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఏమన్నాయి బస్సెస్? ఏమన్నా ఫ్రీగా పిలుచుకొని వెళ్తున్నారు మీరు, డబ్బులు తీసుకోవట్లే? ఈ మరి మిడిల్ లో బస్ వచ్చేస్తే ఎలానా? పైగా మీరు మంచిగా ఉన్న బస్సు ఎందుకు మార్చారు? తెలిసి మమ్మల్ని ఎక్కిసారా? పైగా చూడండి, 20 కిలోమీటర్ స్పీడ్ పోతా ఉంది. ఇలా ఉంటే మేము ఎలా రీచ్ అవ్వాలి? సో గైస్, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నైట్ బస్ ఎక్కిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, 1-2 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 2:30కి అలా బస్ కండక్టర్ వచ్చి అందరినీ లేపేశాడు, బస్సులో ప్రాబ్లం, సో మీరు ఇంకొక బస్సుకు వెళ్ళండి, ఆ బస్సు మనదే, సో మీరు బస్ జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఈ బస్సు నుంచి ఆ బస్సుకి వెళ్ళండి అని చెప్పారు. సో మేము కూడా ఈ బస్సులో ఏదో ప్రాబ్లం కాబట్టి వాళ్ళు మారుస్తున్నారు అనుకునేసి mid-night 2:30 or 3 అనుకుంటా, సో ఆ బస్సుకి వెళ్ళిపోయాం. సో ఆ బస్సుకి వెళ్ళిన తర్వాత ఆ బస్ స్టార్ట్ చేసేసారు. బస్ చాలా స్లోగా పోతా ఉంది, జస్ట్ ఒక 20 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ వెళ్తా ఉంది. సో అప్పుడే మాకు అర్థమైంది, మంచిగా ఉన్న బస్సు వాళ్ళకి ఇచ్చి చెడిపోయిన బస్సు మాకు ఇచ్చారని. యాక్చువల్లీ వాళ్ళు బస్సు మార్చేటప్పుడే మేము అడిగాము, ఎందుకు మీరు బస్ చేంజ్ చేస్తున్నారని. సో వాళ్ళేమన్నారంటే బస్సులో ప్రాబ్లం అన్నారు. సో మేము ఓకే, బస్ ప్రాబ్లం అని మార్చుకున్నాము. ఎందుకు అలా చేశారని నాకైతే తెలియట్లేదు, మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా బస్సులో వెళ్తే వెళ్ళినట్టే అని ఆ బస్సులో దిగేసి సో ఇంకొక బస్సు ఎక్కేసాను. సో ఆల్మోస్ట్ ఇంకా 68 కిలోమీటర్స్ అనుకుంటా హైదరాబాద్కి. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అది జస్ట్ కంటిన్యూ. సో గైస్, ఎలాగో హైదరాబాద్ సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు బస్ నుంచి దిగిన తర్వాత హోటల్ చూసాను. యాక్చువల్లీ హోటల్స్ కూడా ఇక్కడ అన్నీ ఫుల్. సో ఫైనలీ ఒక హోటల్ దొరికింది. సో హోటల్ రూమ్ టూర్ చూపిపోతున్నాం. సో ఫస్ట్ రూమ్ ఓపెన్ చేసేస్తాం. సో నేను డబుల్ బెడ్ తీసుకున్నా, యాక్చువల్లీ రూమ్స్ అవైలబుల్గా లేదు, పెద్ద లార్జ్ సైజ్ రూమే ఉందని చెప్పారు. సో పెద్ద రూమ్ తీసుకున్నా, రూమ్స్ అంతా సూపర్గా ఉంది. సో డబుల్ రూము, డబుల్ రూమ్ పెట్టుకొని ఏం చేయబోతానో నాకైతే తెలియట్లేదు. సో ఇక్కడ కూర్చునేదానికి సోఫా. ఓకే, ఫస్ట్ మెయిన్ బాత్రూమ్ చూడాలి ఎలా ఉందో. ఓకే,
సో ఇక్కడ టీవీ ఉంది. సో ఇక్కడ మనం ఎక్కువ మంది ఉంటే డైనింగ్ తీయచ్చు. సో ఎక్కువ మంది ఫ్యామిలీగా వస్తే ఇది సూపర్గా ఉంటుంది రూము. సో డైనింగ్ చేసుకోవచ్చు. iso finally the big room. So ikkada side chuse windows baagundi, bite side meeku view baaga kanipistundi. So ikkada nunchi morning lesinunne relax cheyochu. So ac undi, idi pan chestunda ledho intha varaku teliyadu, check chesi chuddam. సో గైస్ ఫైనలీ రూమ్ సెట్ అయింది. సో మొత్తం రిలాక్స్ చేసిన తర్వాత, ఫ్రెష్అప్ అయిన తర్వాత సో మనం ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ 3 డేస్ ప్లాన్ చేశాను నేను, అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేస్తాము. సో గైస్ ఇంకా 3 డేస్ హైదరాబాద్ ట్రిప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీక్ మొత్తం హైదరాబాద్ సిరీస్ వస్తుంది. సో స్టే ట్యూన్.